యావన్ మందికి తెలియజేయున్నది ఏమనగా మీ ఇంట్లో చిన్న పోరలు ఉన్నప్పుడు మీ టీవీలా రేవంత్ సారు కనపడ్డా సారు ఉపన్యాసాలు ఇచ్చిన దయచేసి టీవీ మార్చుర్రి రేవంత్ సారు మాట్లాడే మాటలు పిల్లలకు అస్సలు ఇన్పించకుండా వాళ్లకు సూయించకుండ్రి కూడా గట్లంటున్నావు సీఎం సార్ మాట్లాడుతుంటే ఇన్పియకు అని అనుడేంది హాయ్ అని అంటారా ఏం చేద్దామోల్లా మరి సారు వారి స్పీచ్లు గట్లుంటున్నాయి చిన్న చిన్న పోరలు కూడా అూ నేర్చుకోక నేర్చుకోకముందే ఫస్ట్ తిట్లే నేర్చుకుంటారేమో అని అనిపిస్తున్నది ఈ మాట నాది కాదు చాలామంది గట్లనే అంటున్నారు అంటున్నారో చూడుండ్రి మీరు కూడా మీరే ఏమంటారో అనుండ్రి ఏదో ఒకటి సూడురి ముచ్చట కాదొల్లా బడిపోరలు అంటే ఎట్లుంటారు కల్లా కపటం తెలియదు వాళ్లకు మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు అట్లనే మాట్లాడతారు కూడా అంతే కదా ఇక ఈ ముచ్చట ఏం చదువుకోని వాళ్ళకు కూడా ఎరికే కానీ మన రేవంత్ సార్కు గీ ఇంత తెలియదా ఏంది అని అనిపిస్తున్నదో నాకు అరే లేకుంటే ఏందోల్ల మరి చిన్న పోరలను ముంగట పెట్టుకొని వాళ్ళ ముంగట బూతులు మాట్లాడిండు తిట్లు తిడుతుండు అగో సారు మాట్లాడుతుంటే పోరలేమో పరేషానై గట్లనే నిలబడి వింటున్నారు సారు మాట్లాడింది ఇప్పుడు ఇన్పియ్యాలన్నా నాకే మంచిగా అనిపిస్తలేదు ఆ వింటే మీరే మీ పిల్లల షెవుల్ మూతరు టీవీ ఛానల్ దబ్బున మారుస్తారు అసలు పెద్దోళ్ళు కూడా వినలేరు అన్నట్టు అగో గట్ల మాట్లాడిండోల్లా అసలు సీఎం పదవి అంటే ఎంత గొప్పది సీఎం కుర్షీల కూసున్నోళ్ళు ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి మరి రేవంత్ సార్కు గా తెలియదా అనివల్ల అరే రాజకీయంగా కొట్లాటలు ఉంటే లీడర్లతోని మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు మాట మాట అనుకోర్రి కానీ నడిమిట్ల ఈ పోరల దిమాఖులు ఖరాబు చేసుడేందుకు వాళ్లకు లేనిపోని తిట్లు శాపాలు నేర్పుడేంది కథకు వాడెత్తు అవో గిట్లనే గరమైతాను రోజు ఆ సారు మాటలిన్న పోరల అమనాయనలు అరే రాష్ట్రంలో చేయవలసిన పనులు బొచ్చడున్నాయి ఇంకా మంది రైతులకు రుణాలు మాఫీ గాక తండ్లాడుతున్నారు గురుకులాల పరిస్థితి అద్మానంగా ఉన్నది చిన్నపాటి వానకే పట్నంల పెద్ద వరద అత్తాంది దినాం చాలా మాటలు కరెంటు పోతాంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమాగమున్నది ఇక గిన్నిగనం తక్లీఫులు ముంగటుండంగా చిన్న చిన్నపోరల ముంగట తిట్లు బూతులు మాట్లాడు ఇదేమన్నా తరీకనేనా సీఎం అంతటి మనిషి మాట్లాడవలసిన మాటలేనా అని కోపానికి వస్తున్నారు జనాలు